హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాళ వచ్చేసి మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనమాట, రాజ్యాంగ సవరణలు ఉంటాయి కదా, అవి మనకి మామూలుగా అయితే 105 వరకు ఉన్నాయి. సో కంప్లీట్గా అయితే మనం చూసుకుంటే మన రాజ్యాంగంలో ఇప్పటి వరకు 105 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అయితే ఉన్నాయి. ఎగ్జామినేషన్ పరంగా ఇవన్నీ ఇంపార్టెంట్ అంటే కాదు, కొన్ని మాత్రం ఇంపార్టెంట్ ఉంటాయి. సో 25 to 30 వరకు ఉంటాయి, వాటిలో కూడా నేను కొన్ని హైలైట్ చేస్తాను. అవే ఎక్కువగా ఎగ్జామినేషన్లో రిపీట్ అవుతూ ఉంటాయి. మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా చెక్ చేయండి, ఎక్కువ అవే అడుగుతారు. ఎందుకంటే అందులో అన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అనేవి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా అమెండ్మెంట్స్కి సంబంధించిన ప్రొసీజర్, అసలు రాజ్యాంగాన్ని ఎలా సవరిస్తారు, ఎటువంటి మెజారిటీస్ ఉంటాయి, అవి మిస్ అయి ఉంటే మన యూట్యూబ్ ఛానల్లోనే ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను, అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి ఆ వీడియో, అది చూసి నెక్స్ట్ చూసారంటే మీకు ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి సంబంధించిన ప్రొసీజర్ మొత్తం కూడా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్ మనం ఎక్కడ తెచ్చుకున్నామంటే సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నాం. సో సౌత్ ఆఫ్రికా కంట్రీ నుంచి అయితే అరువు తెచ్చుకున్నాము ఈ ప్రొవిజను. సో ఇది కొన్ని మెజారిటీస్ ఉంటాయన్నమాట, ఆ మెజారిటీస్ ద్వారా చేస్తాము, ఆ వీడియో చూడండి అర్థమవుతుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ ఏం చేస్తానంటే నేను మీకు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ నుంచి 99 వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంపార్టెంట్. తర్వాత 100 నుంచి 105 వరకు ఉన్నటువంటి రీసెంట్ అమెండ్మెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లారిటీగా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం ఫస్ట్ అమెండ్మెంట్ అయితే చూద్దాము. సో ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. సో ప్రతి ఒక్కరు కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఏబీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కోర్సులు తక్కువ ప్రైస్లోనే మీకు ఫుల్ కోర్సులో టెస్ట్ సిరీస్ గైడెన్స్ అన్ని కూడా ఇన్క్లూడ్ చేసి ఉంటాయి. సో ఎవరికైనా అడ్మిషన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్గా మీరు యాప్లోకి వెళ్ళి కూడా బై చేయొచ్చు అనమాట. తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ అమెండ్మెంట్ చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ అమెండ్మెంట్ ఏమిచ్చారంటే 1951 జరిగింది మొట్టమొదటి అమెండ్మెంట్. ఇందులో ఏం చేస్తారంటే కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి తీసుకొచ్చారు. దేనికి? సోషల్గా, ఎకనమిక్ పరంగా, బ్యాక్వర్డ్ క్లాసెస్ అనమాట. సో కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్కి సోషల్ పరంగా ఎకనమిక్ పరంగా తీసుకొచ్చినటువంటి ప్రొవిజన్స్ ఏమెండ్మెంట్లు తీసుకొచ్చారంటే 1951 ఫస్ట్ అమెండ్మెంట్లో తీసుకొచ్చారు. తర్వాత ఇక్కడ ఫర్ సేవింగ్స్ ఆఫ్ లాస్ టు ప్రొవైడింగ్ ది అక్విజిషన్ ఆఫ్ అసెట్స్ అనమాట. అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి అప్పుడే 4 ఇయర్స్ అయింది, ఎలక్షన్స్ కూడా జరుగుతాయి 52. నెక్స్ట్ ఆ టైంలో ఇప్పుడు ఏం చేస్తారంటే కొన్ని అక్విజిషన్స్ అనమాట, కొన్ని ఎస్టేట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మన భారత ప్రభుత్వంలో కలిసే విధంగా తీసుకొచ్చారు. ఇక్కడే 9th షెడ్యూల్ యాడ్ చేశారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కువ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. సో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో అడిగింది వచ్చేసి ఇదే అనమాట. సో 9th షెడ్యూల్ని ఇక్కడ యాడ్ చేశారు టు ప్రొటెక్ట్ ది ల్యాండ్ రిఫార్మ్స్. అయితే 9th షెడ్యూల్ దేనికి సంబంధించిందంటే ల్యాండ్ రిఫార్మ్స్కి అయితే సంబంధించింది అనమాట. సో తర్వాత అండ్ అదర్ లాస్ ఇన్క్లూడెడ్ ఫ్రమ్ ది జుడిషియల్ రివ్యూ. సో జుడిషియల్ రివ్యూకి సంబంధించి కూడా కొన్ని లాస్ ఇన్క్లూడ్ చేశారు. అందులో మామూలుగా ఆర్టికల్ 31 కావచ్చు, 31A కావచ్చు, 31B ఇవి కూడా ఇందులో ఇన్సర్ట్ చేశారనమాట. ఇది ఫస్ట్ అమెండ్మెంట్కి, మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి సంబంధించింది. తర్వాత డైరెక్ట్గా 4th అమెండ్మెంట్, ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో ఏం చేస్తారంటే స్కేల్ ఆఫ్ ది కంపెన్సేషన్ గివెన్ టు లై ఆఫ్ ది కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ బియాండ్ ది స్క్రూటినైజ్ ఆఫ్ ది కోర్ట్ అనమాట. అంటే ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, మన భారతదేశం అప్పుడప్పుడు ఏర్పడింది, దానికి సంబంధించి 1955 గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించిన కొన్ని తీసుకొచ్చారు. తర్వాత ఆథరైజ్డ్ టు స్టేట్ టు నేషనలైజ్ ది ఎనీ ట్రేడ్. ట్రేడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా జాతీయం చేశారు. సో వ్యాపారాలు, వాణిజ్యాలు మొత్తం కూడా నేషనలైజ్ చేయడం జరిగిందనమాట. సో ఇన్క్లూడ్ సమ్ ఆఫ్ ది యాక్ట్స్ ఇన్ ది 9th షెడ్యూల్. సో 9th షెడ్యూల్ ఉంది కదా, 9th షెడ్యూల్కి సంబంధించిన కొన్ని యాక్ట్స్ని కూడా ఇందులో ఇన్క్లూడ్ చేశారు. అయితే అసలు 9th షెడ్యూల్ యాడ్ చేసింది ఎక్కడంటే ఫస్ట్ అమెండ్మెంట్లో. సో 1951 దేనికి సంబంధించిందంటే ఇదంతా కూడా ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించిందనమాట. ఓకేనా, ఇది 4th అమెండ్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసి 7th అమెండ్మెంట్. సో 7వ రాజ్యాంగ సవరణలు ఏం చేశారంటే ఇంట్రొడక్షన్ ఆఫ్ ది యూనియన్ టెరిటరీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో అసలు యూటీస్ని ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు, యూటీస్ అనే కాన్సెప్ట్ని ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేశారంటే అది 7వ రాజ్యాంగ సవరణలో తీసుకొచ్చారు 1956. ఇక్కడ కొన్ని అబాలిష్ చేశారనమాట. మనకి ఎగ్జిస్టింగ్ లాస్ ఉంటాయి కదా, ఆల్రెడీ ఉన్న కొన్ని చట్టాలని అబాలిష్ అంటే కంప్లీట్ రద్దు చేశారు. అవేంటి అంటే మనకి స్టేట్స్ అనేవి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి లాగా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి మొత్తం 14 రాష్ట్రాలు, 6 యూనియన్ టెరిటరీస్ అనేది తీసుకొచ్చారు. అంటే మనకి 7వ రాజ్యాంగ సవరణలో 14 స్టేట్స్ అనేవి ఉన్నాయి, 6 యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా, కొంచెం స్పీడ్గా చెప్తాను ఎందుకంటే లెంతీ అవుతుంది, మీరు అర్థం చేసుకొని క్లియర్గా రాసుకోండి. సో ఇట్లా తర్వాత 9th అమెండ్మెంట్. సో 9th అమెండ్మెంట్లో ఏం చేశారంటే అడ్జస్ట్మెంట్ టు ఇండియన్ టెరిటరీ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అగ్రిమెంట్ విత్ ది పాకిస్తాన్, ఇండో పాక్ అగ్రిమెంట్. సో 1958 జరిగిన ఇండో పాక్ అగ్రిమెంట్ జరిగింది, మన దేశానికి పాకిస్తాన్కి మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్లో ఏం చేశారంటే బెరిబెరి యూనియన్ ఒకటి ఉందన్నమాట, అది వెస్ట్ బెంగాల్, దాన్ని పాకిస్తాన్కి ఇచ్చేశారు.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ల్యాండ్ని వేరే దేశాలకు ఇచ్చామంటే ఖచ్చితంగా అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి. 100వ అమెండ్మెంట్ కూడా అదనమాట. సో మనకి 100వ అమెండ్మెంట్ కూడా ఇదే బంగ్లాదేశ్ ఇండియాకి సంబంధించి. అదే ల్యాండ్ డిస్ప్యూట్ సాల్వ్ చేసుకుంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం లేదు, రాజ్యాంగ సవరణ అవసరం లేదు. కానీ మన ల్యాండ్ వాళ్ళకి ఇచ్చినా వాళ్ళ ల్యాండ్ మనలో కలిసినా ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయితే చేయాలి. ఓకేనా? బెరిబర్ యూనియన్ కాబట్టి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతాడు బెరిబర్ యూనియన్ని వెస్ట్ బెంగాల్ అనమాట. ప్రజెంట్ మన వెస్ట్ బెంగాల్లో ఉన్న కొంత ప్రాంతాన్ని ఇచ్చారు, అది బంగ్లాదేశ్ అప్పుడు పాకిస్తాన్లో ఉంది కాబట్టి 1960లో పాకిస్తాన్ కిందే ఉన్నది. 1971లో బంగ్లాదేశ్గా వారి తర్వాత ఏర్పడింది అనమాట. కాబట్టి ఏ అమెండ్మెంట్లో ఇచ్చారంటే పాకిస్తాన్కి ఇండియా అగ్రిమెంట్ ద్వారా అంటే 9th అమెండ్మెంట్. తర్వాత 10th అమెండ్మెంట్లో ఏం చేశారంటే ఇన్కార్పొరేషన్ దాద్రా నగర్ హవేలీ యాజ్ యూనియన్ టెరిటరీ కన్సిక్వెంట్ అక్విజిషన్ ఫ్రమ్ ది పోర్చుగల్. సో మనం పోర్చుగల్లో, సో పోర్చుగీస్ వాళ్ళు లాస్ట్ టెరిటరీ అనమాట ఇది. పోర్చుగీస్ ద్వారా దాద్రా నగర్ హవేలీ ఇవన్నీ కూడా యూనియన్ టెరిటరీగా ఎస్టాబ్లిష్ చేశారు. సో గోవా ఇవన్నీ కూడా వాళ్ళ నుంచి మనం తీసుకున్నాము, వాళ్ళని ఆ మిలిటరీ యాక్షన్ ద్వారా తీసుకుని వాళ్ళని మన దేశం నుంచి ఎలగొట్టేశాం కంప్లీట్గా. అంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా కొన్ని ప్రాంతాలు ఇంకా వాళ్ళ కిందే ఉన్నాయన్నమాట. గోవా ఇట్లాంటివి తీసుకొని ఇక్కడ దాద్రా నగర్ హవేలీ ప్రాంతాన్ని అయితే యూటీగా చేశారు. ఇది ఒకటి. ట్వెల్త్ అమెండ్మెంట్ ఏంటంటే ఇక్కడ గోవా డామండ్ అయ్యూ సేమ్ ఇంతే, ఈ రెండు కూడా పోర్చుగీస్కి సంబంధించిన గుర్తుపెట్టుకోండి. 10th అమెండ్మెంట్ 12th అమెండ్మెంట్ కూడా ఇక్కడ 10th లో వచ్చి దాద్రా నగర్ హవేలీని యూనియన్ టెరిటరీ చేశారు. తర్వాత గోవా డామన్ అండ్ డయ్యూని కూడా ఇండియన్ యూనియన్లో కలిపేశారు అనమాట కంప్లీట్గా పోర్చుగీస్ దగ్గర నుంచి తీసుకొని. సో ఇట్లా ఇది 10th 12th కి సంబంధించి. నెక్స్ట్ అమెండ్మెంట్ చూసుకుంటే 13th అమెండ్మెంట్ 13వ రాజ్యాంగ సవరణ. ఇక్కడ నాగాల్యాండ్కి స్టేటు, సో స్టేట్ హోదా ఇచ్చారనమాట, నాగాల్యాండ్కి స్టేట్ హోదా ఇచ్చారు. సో కంప్లీట్గా స్పెషల్ ప్రొవిజన్స్ కూడా కొన్ని ప్రొవైడ్ చేశారు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఏ అమెండ్మెంట్ ద్వారా నాగాల్యాండ్కి ఇచ్చారంటే 13th అమెండ్మెంట్. 14th అమెండ్మెంట్ వచ్చేసి ఇంకా పుదుచ్చేరి ఇంది ఇండియన్ యూనియన్. సో మనకి పుదుచ్చేరి ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు కదా, సో ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు కదా, ఫ్రెంచ్ వాళ్ళ నుంచి తీసుకున్నట్టు పుదుచ్చేరిని ఇండియన్ యూనియన్లో కంప్లీట్గా కలిపేశారనమాట. సో ప్రొవైడ్ క్రియేషన్ ఆఫ్ ది లెజిస్లేటర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ యూనిటరీస్ ఆఫ్ ది హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, గోవా, డామన్ అండ్ డయ్యూ, పుదుచ్చేరి. సో ఇక్కడ ఏం చేశారంటే లెజిస్లేచర్స్ అనమాట, కౌన్సిల్ లెజిస్లేటర్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ ఉంటారు కదా, వాటిని క్రియేట్ చేశారనమాట కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వాటిని ఎక్కడెక్కడంటే హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, గోవా, హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా అప్పుడు ఫస్ట్ యూటీస్లో ఉన్నాయి. తర్వాత 21st అమెండ్మెంట్లో ఏం చేశారంటే ఇంక్లూడ్ సింధీ యాజ్ ది 15th అఫిషియల్ అండ్ ది 8th షెడ్యూల్. మనకి మామూలుగా రాజ్యాంగంలో మొత్తం 12 షెడ్యూల్స్ ఉంటాయి. 12 షెడ్యూల్స్లో 8వ షెడ్యూల్ వచ్చేసి అఫిషియల్ లాంగ్వేజ్ని గుర్తిస్తుందన్నమాట. 8వ షెడ్యూల్, 8th షెడ్యూల్, ఈ షెడ్యూల్లో 15వ భాషగా సింధీని యాడ్ చేశారనమాట. తర్వాత 24th అమెండ్మెంట్ ఏంటంటే 1971లో ఆఫ్టర్ పవర్ ఆఫ్ ది పార్లమెంట్ అమెండ్ ది ఎనీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ది ఫండమెంటల్ రైట్స్ అమెండింగ్ ది ఆర్టికల్ 13, 368. ఇక్కడ మనకి అమెండింగ్ ది ఆర్టికల్ 13 అమెండింగ్ చేయడం ద్వారా ఫండమెంటల్ రైట్స్ సంబంధించి అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. తర్వాత ఆర్టికల్ 368 తెలుసు కదా, రాజ్యాంగాన్ని అమెండ్ చేయొచ్చు, ఫండమెంటల్ రైట్స్ కూడా అమెండ్ చేయొచ్చు, అంటే ప్రాథమిక హక్కులతో కలిపి కూడా రాజ్యాంగాన్ని సవరించవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 368 ద్వారా ఇక్కడ అయితే చెప్పడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ ఒక ప్రొవిజన్ తీసుకొచ్చారు, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి సంబంధించి. అయితే ఇది బాగా గుర్తుపెట్టుకోండి 24th అమెండ్మెంట్, ఎందుకంటే ఇక్కడే రాజ్యాంగాన్ని సవరం చేయొచ్చు అని చెప్పేసి ఒక ప్రొవిజన్ తీసుకొచ్చారు, ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్. తర్వాత ఇక్కడ ఖచ్చితంగా కంపల్సరీ చేశారు, ప్రెసిడెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్కి ఖచ్చితంగా అసెంట్ ఇవ్వాలి, అతనితో ఉంచుకోకూడదు అలా అని చెప్పేసి రిటర్న్ కూడా పంపకూడదు అనమాట. ఒకసారి రాజ్యాంగ సవరణ బిల్లు పంపించారంటే వాళ్ళు ఎవరు పార్లమెంట్ నుంచి ప్రెసిడెంట్కి వచ్చిందంటే ఖచ్చితంగా సైన్ చేయాల్సిందే. ఈ ప్రొవిజన్ అయితే ఇక్కడ తీసుకొచ్చారు. తర్వాత ఇక్కడ చూడండి, ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీ 1971లో కట్టలు చేశారు. సో ఇది కూడా ఇది 25th కి సంబంధించి, ఇది కూడా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా? 25th అమెండ్మెంట్లో రైట్ టు ప్రాపర్టీ ఉంది కదా, ఆస్తి హక్కును వచ్చేసి కంప్లీట్గా కట్టాలంటే దాన్ని తగ్గించడం అనమాట, కంప్లీట్గా దానికి పవర్ నట్లా తగ్గించడం చేశారు. సో తర్వాత 26th అమెండ్మెంట్. సో 26th అమెండ్మెంట్లో అబాలిష్డ్ ప్రివీ పర్చేస్ ప్రివిలేజెస్ ఆఫ్ ది ఫార్మర్ రూలర్స్ ఆఫ్ ది ప్రిన్సిపల్ స్టేట్. అంటే రాజవంశీకులు ఉంటారు కదా, వాళ్ళకి బ్రిటిష్ టైంలో కొన్ని ప్రివిలేజెస్, ప్రివీ పర్పసెస్ ఉన్నాయన్నమాట, కోర్టుకు సంబంధించి వాళ్ళకి ఎక్కువ ఎగ్జామ్స్ ఇవ్వడం ఇట్లాంటివి, అవన్నీ కూడా కంప్లీట్గా రద్దు చేయడం జరిగింది 26th అమెండ్మెంట్లో. తర్వాత 36th అమెండ్మెంట్లో ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ ఫ్రమ్ ది 525 to 545. ఇది ఇంపార్టెంట్. సో లోక్సభ సీట్స్ ఇంతకుముందు 525 ఉండేది, దాన్ని 545కి ఎప్పుడు పెంచారంటే 31st అమెండ్మెంట్లో పెంచారు. తర్వాత 34th అమెండ్మెంట్ ఏం చెప్పిందంటే టెర్మినేటెడ్ ప్రొటెక్టర్ స్టేటస్ ఆఫ్ ది సిక్కిం. సో ఇంతకుముందు ప్రొటెక్టరేట్ స్టేటస్ ఉన్న సిక్కింకి దాన్ని క్యాన్సిల్ చేసి దీన్ని అసోసియేట్ స్టేట్గా ఇండియన్ యూనియన్లో కలిపేశారనమాట. తర్వాత 10th షెడ్యూల్ వాజ్ యాడెడ్ బై లే ఇండియా ది టర్మ్ కండిషన్స్ ఆఫ్ ది సిక్కిం ఇన్ ది యూనియన్. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ 34th అమెండ్మెంట్. ఇక్కడ వచ్చేసి ఒకటి సిక్కిం రాష్ట్రం అనమాట, సిక్కిం రాష్ట్రం ఇండియన్ యూనియన్లో కలిపారు, దీన్ని ఫస్ట్ అసోసియేట్ స్టేట్గా చేశారు, తర్వాత దానికి కొన్ని కండిషన్స్ ఇవన్నీ కూడా పెట్టారనమాట. సో ఇది ప్రొటెక్ట్ స్టేటస్ని తీసేసి ఇండియన్ స్టేటస్గా, ఇండియన్ అసోసియేట్ స్టేట్గా యాడ్ చేశారు. తర్వాత 10th షెడ్యూల్కి సంబంధించి
నుంచి కూడా ఇక్కడ యాడ్ చేశాను అన్నమాట. టెన్త్ షెడ్యూల్ ఉంది కదా, టెన్త్ షెడ్యూల్ వాజ్ యాడెడ్ బై లేయింగ్ డౌన్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్. సో టెన్త్ షెడ్యూల్ అంటే ఏంటి, రాజకీయ పిరాయింపుల చట్టం అనమాట, యాంటీ డిఫెక్షన్ లా కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ 36th అమెండ్మెంట్ ఏంటంటే మేడ్ సిక్కిం ఫుల్ ఫ్లెజ్డ్ స్టేటు. 34th మామూలుగా అసోసియేట్ స్టేట్ ఆఫ్ ఇండియన్ యూనియన్గా చేశారు, కానీ ఇక్కడ కంప్లీట్గా స్టేట్ అనమాట, ఇక ఫుల్ ఫ్లెజ్డ్ స్టేట్గా తీసుకొచ్చారు ఎక్కడంటే 36th అమెండ్మెంట్లో. తర్వాత 42nd అమెండ్మెంట్, దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. 42nd అమెండ్మెంట్లో చాలా ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, దీన్ని ప్రత్యేకంగా ఒక క్లాస్ తీసుకుంటాను. 42nd అమెండ్మెంట్కి సంబంధించి ప్రత్యేకం క్లాస్ అయితే తీసుకుంటాను కాబట్టి, సో ఇక్కడైతే మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఇది దీనికి సంబంధించింది కాబట్టి దాని గురించి సపరేట్గా చెప్తాను. చాలా ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట, అంటే ఒక పెద్ద రాజ్యాంగాన్ని చాలా సవరణ చేశారు 42nd రాజ్యాంగ సవరణలో, దాన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించి ఒక సపరేట్ క్లాస్ అయితే చేస్తాను. నెక్స్ట్ 44th అమెండ్మెంట్లో చాలా వచ్చాయి ప్రొవిజన్స్ ఇవి కూడా. సో రిపీల్ టర్మ్ ఆఫ్ ది ఇంటర్నల్ డిస్టర్బెన్స్ బై ఆర్మ్డ్ రెబెలియన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. సో ఇక్కడ ఏం చేస్తారంటే రీప్లేస్ టర్ము, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అన్నదాన్ని ఆర్మ్డ్ రెబల్ అనే టెర్మ్తో రీప్లేస్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ, సో నేషనల్ ఎమర్జెన్సీని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. నేషనల్ ఎమర్జెన్సీ పరిధిలో ఈ వర్డ్ని ఈ వర్డ్తో అయితే రీప్లేస్ చేయడం అనేది జరిగిందనమాట. సో మేడ్ ప్రెసిడెంట్ టు డిక్లేర్ నేషనల్ ఎమర్జెన్సీ ఓన్లీ ఇన్ ది రిటర్న్ రికమెండేషన్ ఆఫ్ ది క్యాబినెట్. మామూలుగా మనకి 1975లో, సో 1975లో ఎమర్జెన్సీ పెడతారు ఇందిరాగాంధీ. ఆ తర్వాత ఆ గవర్నమెంట్ కూలిపోయిన తర్వాత జనతా గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు వాళ్ళు ఈ ప్రొవిజన్ తీసుకొస్తారు. ఖచ్చితంగా ఎమర్జెన్సీ పెట్టాలంటే ప్రెసిడెంట్ క్యాబినెట్ యొక్క రిటర్న్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పి చెప్తారు. సో ఇక్కడ రైట్ టు ప్రాపర్టీని కూడా ఫండమెంటల్ రైట్స్ నుంచి డిలీట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. 44th రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును కూడా క్యాన్సిల్ చేస్తారు. సో ప్రొవైడ్ ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీ బై ది ఆర్టికల్ 2021 కెనాట్ బి సస్పెండ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. సో మనకి ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితిలో ఆర్టికల్ 20-21 కూడా ఎటువంటి టైంలో సస్పెండ్ చేసేదానికి లేదని చెప్పేసి ఈ చట్టంలో ఇక్కడ రాజ్యాంగ సవరణలో చెప్పారనమాట. తర్వాత 52nd అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చెప్పారంటే డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లెజిస్లేచర్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్. సో 10th షెడ్యూల్ ఉంది కదా, ఈ 10th షెడ్యూల్ సంబంధించి అనమాట, అంటే యాంటీ డిఫెక్షన్ లాకి, యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి ఇక్కడ తీసుకొచ్చారు ప్రొవిజన్స్, ఏది 52nd అమెండ్మెంట్లో, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ 60, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ 52nd. 61st కూడా వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ చూడండి ఏజ్ ఉంది కదా, ఓటింగ్ ఏజ్. అంతకుముందు మామూలుగా ఓట్ వేయాలంటే ప్రతి పౌరుడికి, భారతీయ పౌరుడికి ఎవరికైనా సరే, ఉమెన్ కావచ్చు మెన్ కావచ్చు, వాళ్ళందరూ కూడా 21 ఇయర్స్ ఉండేది. ఇప్పుడు దీన్ని 18 ఇయర్స్కి తగ్గించారనమాట, 21 ఇయర్స్ నుంచి 18 సంవత్సరాలకు తగ్గించి లోక్సభకి స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్కి మీరైతే 18 సంవత్సరాలు నిండితే ఓటు వేయచ్చు అని చెప్పేసి 61వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 65th అమెండ్మెంట్, 65వది. ఇక్కడ ఏం చేశారంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది మల్టీ మెంబర్ నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్ క్యాస్ట్ స్కెడ్యూల్ ట్రైబు. స్కెడ్యూల్ ట్రైబ్కి స్కెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి ఇక్కడ ఒక తీసుకొచ్చారు, ప్లేస్డ్ ఏ స్పెషల్ ఆఫీసరు. ఇక్కడ స్కెడ్యూల్ క్యాస్ట్కి స్కెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి ఒక కమిషన్ తీసుకొచ్చారు, తర్వాత దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా పెట్టారనమాట. వాళ్ళకి వాళ్ళ మొత్తానికి కూడా ఎటువంటి వైలేషన్ జరగకుండా ఈ అంటరానితనాన్ని వివక్షతని రూపుమాపాలనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చారు. తర్వాత 69 చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. 69 అంటే స్పెషల్ స్టేటస్ టు ది యూనియన్ టెరిటరీ ఢిల్లీ బై డిజిగ్నేట్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. ద అమెండ్మెంట్ ప్రొవైడెడ్ ఏ క్రియేషన్ ఆఫ్ ది 70-member అసెంబ్లీ ఆర్ ఏ 7-member కౌన్సిల్స్ మినిస్టర్స్ ఢిల్లీ. ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ చూడండి, మామూలుగా 69 అమెండ్మెంట్లో ఢిల్లీ మొత్తాన్ని, ఢిల్లీ యూనియన్ టెరిటరీ కదా, దాన్ని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీగా మార్చారు. దీనికి అసెంబ్లీ సీట్స్ కూడా ఇచ్చారు, మొత్తం 70 అసెంబ్లీ సీట్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ 10% అనమాట, మినిస్ట్రీ వచ్చేసి 10%, 70లో 10 అంటే 7 members కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. మామూలుగా మనకైతే బయట అంత ఎక్కువ ఉంటుంది, బయటలో 15% మామూలుగా అన్ని స్టేట్స్కి, లోక్సభకి 15%, కానీ ఢిల్లీకి మాత్రమే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ 10% మాత్రమే ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 71st అమెండ్మెంట్ అనమాట. 71st అమెండ్మెంట్లో ఇంక్లూడ్ కొంకణి, మణిపురి, నేపాలీ లాంగ్వేజ్ని 8th షెడ్యూల్కి యాడ్ చేశారు. ఏ షెడ్యూల్కి యాడ్ చేశారు, విత్ దిస్ టోటల్ నెంబర్ ఆఫ్ ది లాంగ్వేజ్ వచ్చేసి 89 అనమాట. ఇప్పుడు ఇందాక సింధీ యాడ్ చేశారు, తర్వాత ఇప్పుడు ఏం చేశారు, అప్పుడు వచ్చేసి ఎన్ని ఉన్నాయి మామూలుగా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ 3 యాడ్ చేశారు, అప్పుడు వచ్చేసి ఫస్ట్ 14 ఉన్నాయి. దానికి ఏం చేశారంటే కొన్ని యాడ్ చేశారు. ఏ లాంగ్వేజ్ యాడ్ చేశారు, సింధీ యాడ్ చేశారు ఫస్ట్, తర్వాత కొంకణి, మణిపురి, నేపాలీని యాడ్ చేసి మొత్తం 18 అయ్యాయి అనమాట. 18 ఏ స్కెడ్యూల్ లాంగ్వేజ్, 18 అయ్యాయి. ఏ స్కెడ్యూల్ లాంగ్వేజ్ ఏ మినిస్టర్ కింద ఉంటాయంటే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. సో మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద అయితే ఉంటాయి, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 74th అమెండ్మెంట్, గ్రాంటెడ్ కాన్స్టిట్యూషన్ స్టేటస్ టు ప్రొవైడ్ బై ది పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. 73rd అమెండ్మెంట్లో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ మొత్తానికి కూడా కాన్స్టిట్యూషన్ స్టేటస్, రాజకీయంగా దానికి గుర్తింపు అయితే ఇచ్చారు. ఎందుకంటే ఈ అమెండ్మెంట్ని ఒక పార్ట్ యాడ్ చేశారు, సో పార్ట్ 19th అనమాట. సో పార్ట్ 19th
సారీ పార్ట్ నైన్త్లో దీన్ని తీసుకొచ్చారు. సో పార్ట్ నైన్త్లో దీని తీసుకురావడం జరిగింది ఇక్కడ. సో కంప్లీట్గా దీన్ని అయితే ఇక్కడ తీసుకొచ్చేసి యాడ్ చేశారు పంచాయత్ అండ్ ది న్యూ 11th షెడ్యూల్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. మొత్తం 29 ఫంక్షన్ టర్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పార్ట్ ఒకటి, పార్ట్ నైన్త్ ఒకటి, తర్వాత 11th షెడ్యూల్లో యాడ్ చేశారు పంచాయతీని. 11th షెడ్యూల్లో యాడ్ చేశారు. స్టేటస్ వచ్చేసి 73rd అమెండ్మెంట్ యాక్ట్ రాజకీయంగా గుర్తింపు అయితే ఇవ్వడం జరిగింది అనమాట పంచాయత్కి. తర్వాత 74th అమెండ్మెంట్. 74th అమెండ్మెంట్లో ఇక్కడ చూడండి గ్రాంట్ కమిషనర్స్ మున్సిపాలిటీస్ అర్బన్ లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్ 73rd వచ్చేసి పంచాయతీరాజ్కి సంబంధించింది. అందులో ఏం చేశారు పార్ట్ నైన్లో చేశారు. అయితే ఇక్కడ పార్ట్ నైన్ ఏలో చేశారు మున్సిపాలిటీస్ని పార్ట్ నైన్ ఏలో చేశారు. దీన్ని ఏం చేశారంటే 12th షెడ్యూల్ అనమాట. అది 11th షెడ్యూల్, ఇది 12th షెడ్యూల్, ఇట్లా చూసుకోండి ఓకేనా. నెక్స్ట్ 86th అమెండ్మెంట్ యాక్ట్. సో 86th అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చేశారంటే మేడ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అసే ఫండమెంటల్ రైట్స్ ఉంది ఆర్టికల్ 21A. సో మామూలుగా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉంది కదా, ఇది వాజ్పేయి టైంలో చేశారనమాట ఆయన పీఎంగా ఉన్నప్పుడు. ఇక్కడ ఏం చేశారంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ని కంపల్సరీ చేశారనమాట, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంపల్సరీ చేశారు. ఆర్టికల్ 21A అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేశారనమాట. తర్వాత చేంజ్డ్ ది మ్యాటర్ ఆఫ్ ది ఆర్టికల్ 45 ఉంది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో 45 ఆర్టికల్ ఉందా దాన్ని కూడా చేంజ్ చేయడం జరిగింది. సో యాడ్ న్యూ ఫండమెంటల్ డ్యూటీ అందరిది 51A. సో 51A భాగంలో ఒక న్యూ ఫండమెంటల్ డ్యూటీని కూడా యాడ్ చేశారు. ఇప్పుడు మనకి ఏ ఆర్టికల్ ద్వారా ఉంటాయంటే ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు దేని కింద ఉంటాయంటే ఆర్టికల్ 51A కింద అన్నీ ఉంటాయి. అక్కడ ఉండే అన్నీ కూడా దాని కిందే ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ 89th అమెండ్మెంట్. బైఫర్కేట్ అరెస్ట్ వెళ్ళి కమాండ్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్, ఇంతకుముందు నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్కి షెడ్యూల్ ట్రైబ్కి కలిపి ఒకే కమిషన్ ఉండేది, ఇప్పుడు రెండు డివైడ్ చేశారు. దీనికి ఒక కమిషను, సో దీనికి ఒక కమిషన్గా డివైడ్ చేశారనమాట. ఇక్కడ ఏం చేశారంటే ఆర్టికల్ 338 ఒకదాన్ని తీసుకొచ్చారు. ఇదేనికి షెడ్యూల్ క్యాస్ట్కి, షెడ్యూల్ క్యాస్ట్కి అయితే ఆర్టికల్ 338, షెడ్యూల్ ట్రైబ్స్కి అయితే ఆర్టికల్ 338 ఏ అయితే తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ఓబీసీస్కి కూడా తీసుకొచ్చారు, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్కి వచ్చేసి ఆర్టికల్ 338, షెడ్యూల్ ట్రైబ్స్కి వచ్చేసి ఆర్టికల్ 338 ఏ అనమాట. తర్వాత 92nd అమెండ్మెంట్. ఇందులో ఏం చేశారంటే 8th షెడ్యూల్కి ఇంకొన్ని లాంగ్వేజెస్ యాడ్ చేశారు. ఆల్రెడీ ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి, 18 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక 4 లాంగ్వేజెస్ యాడ్ చేశారు, బోడో, డోంగ్రి, మైథిలి, సంతాలి యాడ్ చేశారు. కాబట్టి 18+4=22 అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 22 ఉన్నాయి. ఇందులో ఇంగ్లీష్ అయితే ఉండదు గుర్తుపెట్టుకోండి. సో మన రాజ్యాంగంలో ఇంగ్లీష్ ఉండదు, ఉర్దూ ఉంటుంది, ఉర్దూ ఉంటుంది, నేపాలీ ఉంటుంది. సో నేపాల్ మన దేశం కాదు కదా అని చెప్పేసి లేదనుకోవద్దు. మన కొంతమంది ట్రైబ్స్ మాట్లాడతారు కాబట్టి నేపాలీ, బీహార్ రీజన్స్ కూడా మాట్లాడతారు. గోరఖ్పూర్ ఆ రీజన్లో, బీహార్, ఉత్తరప్రదేశ్ బెల్ట్లో మొత్తం కూడా గోరఖ్పూర్ ఉంది కదా, ఉత్తరప్రదేశ్లో అక్కడ మాట్లాడతారు కాబట్టి నేపాలీ కూడా కాన్స్టిట్యూషన్ లాంగ్వేజ్లో పార్ట్ అనమాట. కాబట్టి ఇంగ్లీష్ అయితే ఉండదు. ఇక్కడతో 8th మనకి 8th షెడ్యూల్లో, ఏ షెడ్యూల్లో మొత్తం వచ్చేసి 22 లాంగ్వేజ్లు అయితే యాడ్ అయ్యాయి అనమాట. సో 92nd అమెండ్మెంట్ ఇది కూడా వాజ్పేయి టైంలో చేశారు. నెక్స్ట్ 96th అమెండ్మెంట్. సో 96th అమెండ్మెంట్లో ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒడియా ఉంది కదా, ఒరియా, ఒరియాని ఒడియాగా చేంజ్ చేశారు. సో ఒరియా లాంగ్వేజ్ ఉంది, ఏ షెడ్యూల్ షెల్ బి ప్రొవైడ్ ఉంది ఒడియా అనమాట. మామూలుగా ఇంతకుముందు మనకి ఒరిస్సా అనే స్టేట్ ఉండేది, దీని ఏం చేశారు ఒడిషా అని చెప్పేసి చేంజ్ చేశారు. ఇది స్టేట్ నేము, ఇంతకుముందు లాంగ్వేజ్ వచ్చేసి ఒరియా అని ఉండేది. సో ఒరియాని ఇప్పుడు ఒడియా అని చెప్పేసి చేశారు. ఇక్కడ చూడండి లాంగ్వేజ్ అనేది 8th షెడ్యూల్లో ఉంటుంది కాబట్టి దీనికి ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కావాలి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఖచ్చితంగా చేయాలి, రాజ్యాంగాన్ని సవరణ చేయాలి, ఎందుకంటే షెడ్యూల్లో ఉంది కాబట్టి. కానీ స్టేట్ నేమ్ చేంజ్ చేసేటప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం లేదు, గుర్తుంది కదా మీకు. ఎప్పుడైనా మనము వేరే దేశం నుంచి మనకి యాడ్ అనుకోని ల్యాండ్, మనకి యాడైనా మన వాళ్ళకి ఇచ్చిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి. అలానే ఏ షెడ్యూల్లో ఉన్నటువంటి భాషను కూడా పేరు మార్చేటప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి. కానీ స్టేట్ పేరు మార్చేటప్పుడు ఇది ఆర్టికల్ 1, 2, 3లో వస్తుంది కాబట్టి స్టేట్ పేరు చేంజ్ చేసేటప్పుడు అవసరం లేదనమాట, ఓకేనా. అందువల్ల 96th అమెండ్మెంట్లో ఒడియా భాష అనేది చేంజ్ చేశారనమాట ఒరియా నుంచి. తర్వాత 97th గేవ్ కాన్స్టిట్యూషన్ స్టేట్ ప్రొడక్షన్ ఆఫ్ ది కోఆపరేటివ్ సొసైటీస్. సో కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి కదా, వాటికి రాజ్యాంగ గుర్తింపించారు, రాజ్యాంగపరమైన గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది. ఏమెండ్మెంట్ అంటే 97th అమెండ్మెంట్. సో 97th అమెండ్మెంట్లో రాజ్యాంగ గుర్తింపు అనేది, రాజ్యాంగ గుర్తింపు అనేది ఇచ్చారు. దేనికి ఇచ్చారంటే కోఆపరేటివ్ సొసైటీస్కి అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా ఓవరాల్గా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్. ఇప్పుడు మనం రీసెంట్ అమెండ్మెంట్స్ అనమాట. సో 100th నుంచి రీసెంట్గా జరిగిన 105 అమెండ్మెంట్ వరకు ఏమున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ 100th అమెండ్మెంట్ వచ్చేసి ల్యాండ్ బౌండ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. మనం ఏం చేసామంటే మన దగ్గర ఉన్న కొంత ల్యాండ్ని, వాళ్ళ కల్చర్ ఉన్నటువంటి దాన్ని వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళ దగ్గర ఉండి మన కల్చర్ ఉండదని మనకి ఇచ్చారనమాట. ఇట్లా ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ అనేది చేసుకున్నాం. ఇందాక నేను చెప్పాను కదా మనకి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ షెడ్యూల్ 1లో ఉంటుంది కదా, అక్కడ
ఖచ్చితంగా ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ జరిగినప్పుడు, సో ల్యాండ్ అనేది మనం వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు మనకి ఇచ్చినా ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి. కాబట్టి 100% వచ్చేసి దీనికి చేశారు. తర్వాత 101 వచ్చేసి దేనికి చేశారంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ. సో జిఎస్టీకి సంబంధించి అమెండ్మెంట్ చేశారు, కొన్ని ఆర్టికల్స్ కూడా యాడ్ చేశారు, అవైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 102 అమెండ్మెంట్ దేనికి చేశారు. సో 102 అమెండ్మెంట్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ స్టేటస్ టు ది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇక్కడ ఏం చేశారంటే ఆర్టికల్ 338B తీసుకొచ్చారు. సో ఆర్టికల్ 338B, ఆర్టికల్ 338 అంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఆర్టికల్ 338 అంటే షెడ్యూల్ క్యాస్ట్కి, అదే ఆర్టికల్ 338A అంటే, సో 338A అంటే షెడ్యూల్ ట్రైబ్స్కి, బి అంటే ఓబీసీస్ అనమాట. అర్థమైందా? 102 అమెండ్మెంట్లు ఏమంటే, 102 అమెండ్మెంట్లు ఏంటంటే కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇచ్చారు దేనికి, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ తీసుకొచ్చారు. ఇక్కడ ఆర్టికల్ 338B దీన్ని అయితే యాడ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? ఇది నెక్స్ట్ 103rd వచ్చేసి 10% రిజర్వేషన్ ఇచ్చారు ఎకనమిలీ వీకర్ సెక్షన్స్. సో జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి, అంటే ఆర్థికంగా వెనకబడి ఉంటారు కదా, వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈడబ్ల్యూఎస్ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్కి ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత 104th అమెండ్మెంట్లో ఇటు ఎక్స్టెండ్ రిజర్వేషన్ ఫర్ సీట్స్ ఫర్ ది ఎస్సీ ఎస్టీ సింది లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్. అంటే రాజ్యాంగం మన స్టేట్ అసెంబ్లీస్ ఎమ్మెల్యేల్లో కావచ్చు, లోక్సభలో షెడ్యూల్ క్యాస్ట్కి, షెడ్యూల్ ట్రైబ్స్కి మధ్య, షెడ్యూల్ ట్రైబ్స్కి తీసుకొచ్చారనమాట. ఏం తీసుకొచ్చారు? ఈ రిజర్వేషన్ అనేది ఇవ్వాలి, ఖచ్చితంగా వాళ్ళ సీట్స్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు కూడా డెవలప్ అయ్యి ఖచ్చితంగా మనతో పాటు ఉండాలి, ఎటువంటి వివక్షత అంటరానితనం అనేది ఉండకూడదు, ఎక్కడ ఉండకూడదు అనే ఉద్దేశంతో 104th అమెండ్మెంట్లో తీసుకొచ్చారన్నమాట ఇది. తర్వాత లాస్ట్ 105th అమెండ్మెంట్ వచ్చేసి టు రీస్టోర్ పవర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ టు ఐడెంటిఫై ది బ్యాక్వర్డ్ క్లాసెస్ టు సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. ఇది కూడా ఓబీసీకి సంబంధించినమాట. సో 105th అమెండ్మెంట్ ఓబీసీకి సంబంధించింది. అయితే రీసెంట్గా ఉమెన్ రిజర్వేషన్ బిల్ కూడా వెళ్ళింది కదా, ఇది కూడా యాక్ట్ అవుతుంది. ఒకవేళ అయితే ఇది 106th అమెండ్మెంట్ అయ్యడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు రెండు లోక్సభ రాజ్యసభ కూడా యాక్సెప్ట్ చేశాయి. ఇప్పుడు ప్రెసిడెంట్కి పంపిస్తారు, ప్రెసిడెంట్ సైన్ చేసిన తర్వాత అది యాక్ట్ అవుతుంది. కాబట్టి అది దాని గురించి కూడా మనం చూద్దాం, దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాము. ఓకేనా? ఇవి ఓవరాల్గా ఇప్పటివరకు జరిగినటువంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. సో ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, ఇవి రీసెంట్, ఇవి రీసెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, అవన్నీ కూడా ఇప్పటివరకు డిస్కస్ చేసుకుని. సో ఓవరాల్గా 1 నుంచి 105 వరకు అయితే మనం డిస్కస్ చేసుకున్నాము. ఇందులో ఏ అవసరమో, ఎగ్జామినేషన్కి ఎంతవరకు అవసరం ఉండేవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఇవి ఫాలో అవ్వండి. ఇలాగ మీకు రిమైనింగ్ కూడా, సో రిమైనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఫాలో అవుతుందండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అమెండ్మెంట్స్ అనమాట, రాజ్యాంగ సవరణలు. సో నెక్స్ట్ ఇంకేమున్నాయో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.